ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను కూడా సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆలు 65 ఎలా చేయాలో చూపిస్తానండి సో మనకి దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన వీడియోలో క్లియర్గా చెప్తాను నేను మీకు చూడండి ఈ నాలుగు మీడియం సైజ్ బంగాళాదుంపలండి ఇలా కోసుకొని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇంత పీస్ అయితే సరిపోతుంది మీకు కొంచెం కావాలంటే కొంచెం పెద్ద సైజ్ కూడా కట్ చేసుకోండి ఈ పీస్ అయితే సరిపోతుందండి చూడండి వాటర్లో వేసుకుంటాను నాలుగు మీడియం సైజు అండి అవన్నీ సో వీటిని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు సో ఇలా అవి చూడండి ఈ బౌల్లో వేసుకున్నాను సో ఇందులోకి మనకి కావాల్సిన ఐటమ్స్ ముందుగా కారం అండి 2 టీ స్పూన్స్ సరిపోతుందండి కారం ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి చిట్కడి పసుపు రుచికి సరిపడా ఉప్పు అండి టేస్ట్ చూసుకొని వేసుకోండి ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది ఇందులో రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు ఇది కార్న్ఫ్లోర్ అండి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి అండి బియ్యం పిండి అండి ఇది కూడా 2 స్పూన్స్ తీసుకోండి ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి కనుక అవైలబుల్ లేకపోతే కనుక మైదా తీసుకోండి సరిపోతుంది ఫుడ్ కలర్ అండి ఇది ఇది ఆప్షనల్ మాత్రమే మీకు మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే లేదండి జస్ట్ ఇట్ ఈస్ ఆప్షనల్ అండి లేకపోతే స్కిప్ చేసేయండి దీన్ని సో ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి మనము ఇలా మొత్తాన్ని కలిపేసుకుని మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ దీని మీద మూత పెట్టి పెట్టుకున్నామండి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి చూడండి కొంచెమే వాటర్ అండి ఎక్కువ అవసరం లేదు ఇందులో వాటర్ చేద్దామండి ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే లైట్గా ఉంది చూడండి ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆలుగడ్డలో వేసేద్దాం ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను మీకు ఒక విషయం చెప్తానండి ఇదిగోండి ఇది క్యాబేజీ ఫ్రై అండి సో మనకి కర్రీ పాయింట్స్లలో హోటల్స్లో పెడతారు కదండి సేమ్ అలానే ఉంటుంది ఇది ఇది ఆఫ్టర్నూన్ చేస్తాను యాక్చువల్గా వీడియో తీయలేదు నెక్స్ట్ టైం చేసినట్టు ఖచ్చితంగా నేను వీడియో పెడతాను నేను సో సేమ్ అండి మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఆలు 65కి వాడామో దీనికి కూడా సేమ్ ఉంటుందండి కాకపోతే ఇందులో వాటర్ పడదండి వాటర్ అసలు యూజ్ చేయొద్దు క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేస్తుందండి సో సేమ్ దీని వీడియో నేను నెక్స్ట్ టైం కంపల్సరీ పెడతానండి సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుంది చూద్దాం దాన్ని ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు అది అందులో వేసి చూద్దాము చికెన్ 65 చూడండి మీడియంలోనే పెట్టండి స్టవ్ లేదంటే మొత్తం పైకంతా కలరింగ్ వచ్చేసి లోపల ఉడకకుండా ఉంటుంది Thank you.
తాగినాక మెల్లిగా, లేదంటే అది దీనికి ఉన్నదంతా కింద అంటుకుంటానండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత కలుపుతాను. సో చూసారు కదండి, ఇది ఆలూ 65. పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇలా చేసి పెడితే. మీరు కూడా ట్రై చేయండి. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే నాకు